బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో దారుణం చుట్టు చేసుకుంది. కాట్రియాల గ్రామానికి చెందిన డ్యాగాల ముత్తవ్వ అనే వృద్ధురాలు మంత్రాలు చేస్తున్నారని నెపంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇంట్లో ఉన్న మహిళపై దాడి చేయడంతో కుప్పకూలిపోయింది. అనంతరం పెట్రోల్ తీసుకొచ్చి మహిళ ఒంటిపై పోసి నిప్పు పెట్టారు. గ్రామానికి చెందిన ఒక బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. ముత్తవ్వ మంత్రాల నేపథ్యంలోనే బాలుడు అనారోగ్యానికి గురయ్యారని ఆరోపిస్తూ మహిళపై అందరూ చూస్తుండగానే విచక్షణ రహితంగా దాడి చేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ముత్తవ్వను రాయంపేట హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ ముత్తవ్వ మృతి చెందింది. ముత్తవ్వ భర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గ్రామంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. ఎప్పుడు ఆమె మీద ఎంతో పట్టుకొని పోయినా, జ్వరం వచ్చినా ఈమెనే చేసింది మాత్రం, ఈమెనే చేసింది అని ఈమె మీద గొడవ అయింది. మస్తులు అయింది, ఒకసారి ఇడికి వచ్చారు, అట్లా మాట్లాడుకోరు, కులంలో అయిపోయింది, ఇంటికి పోయింది. ఇంటికి పోయినాక మళ్ళీ ఆమెను ఎప్పటి నుంచి కావాలి కాస్తారో, నిన్న వద్ద కావాలి కాసిరా, మన వద్ద కావాలి కాసిరా, ఈ ఆచిడు పోసారు, అంటి పెట్టిర్రు, కొడుకాడమైతే కొడుకును నూకేసారు, మొగడు లేడు చూడబోయి దేవుని కాడికి, ఇక చంపేసారు. ఇంకే ఆమె గదే ఒకటే మంత్రం వస్తుంది, మంత్రం వస్తుంది, ఈమె మీద గదే నింది, ఏం లేదు, బాయికడ లేదు, బంధం కడ లేదు, ఏడలేదు సార్. ఏదానికి ఇక చేస్తుండ్రు, ఆమెను చేసింది, ఆమెను చేసింది అని ఇక మంత్రం జ్వరం రాని ఎక్కిరాని ఈమె పేరే పెట్టాలి, కొట్టాలి. ఇక పోలీస్ టౌన్కి వచ్చి మాట్లాడి ఎక్కడ అక్కడ అన్ని కాగితాలు రాసేది, కప్పలు రాసేది, కొట్టి నెత్తి వల్ల కొట్టి అంటి పెట్టి ఇక అయిపోయి ఓవరాలి. ఇక పక్క పొట్టోళ్ళు, ఇక మేము